हेलो पद्मशाली, चलो हैदराबाद। जय पद्मशाली, जय जय चेनेता। प्लीज सब्सक्राइब नेथा मीडिया विजन। जय मार्कंडेय, जय पद्मशाली। मन तेलंगाणा प्रांत पद्मशाली कुलबांधवुलकु मरियु पद्मशाली राजकीय नायकुलकु मरियु प्रति पद्मशाली कुटुंबालकु मा योक्क नमस्कारालु। नेनु रंगुल शंकर नेता, जवाहर्नगर मुनिसिपल कॉर्पोरेशन बीजेपी अध्यक्षुनि, मरियु अदे विधंगा तेलंगाणा प्रांत पद्मशाली संघं राष्ट्र सेक्रेटरीनी। मेमु मीतो विनपिंचेदि एंटंटे चलो हैदराबाद సెప్టెంబర్ 3 అంటే వచ్చే నెల 3వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం మన పద్మశాలి రాజకీయ శంకారావాన్ని మనం సరూర్నగర్లోని ఎల్బీ నగర్ స్టేడియం నిర్వహించుకుంటున్నాం. ఇది చాలా శుభ సూచకం. తెలంగాణలో మన పద్మశాలి కులబాంధవులంతా రాజకీయంగా ఎదగాలని, ఏకతాటికి రావాలని, మనం కూడా రాజకీయంలో మన వాటాను సాధించాలని చెప్పేసి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగడ్ల స్వామి గారు మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ప్రాంత అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ గారి అధ్వర్యంలో, అదేవిధంగా అన్ని జిల్లాల్లోని అధ్యక్షులు, మండల అధ్యక్షులు, తెలంగాణ ప్రాంత పద్మశాలి ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులంతా ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క పద్మశాలి రాజకీయ శంకారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పార్టీలా ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీ అయినా, ఎంతమంది టీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, మన పద్మశాలి అధికారంలో శూన్యం. మన అధికారంలో మన వాట సాధించుకోవడానికి ఈ ఐక్యతను మేము తెస్తున్నాం. అన్ని పార్టీల ఖచ్చితంగా ఈ యొక్క పద్మశాలి శంకారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఏ పార్టీ ఉన్నా, అధికార పార్టీ ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీజేపీ పార్టీ ఉన్నా, మా పద్మశాలులకు రాజకీయం గుర్తింపిస్తలేరు. దాన్ని హెచ్చరిస్తూనే మాకు కూడా అధికారికంగా ఏదైతే రాజ్యాంగ ప్రకారం పద్మశాలం బీసీలం ఎంత శాతం ఉన్నామో అంత శాతాను నిష్పత్తిని దృష్టిలో ఉంచుకొని మాకు కూడా రాజకీయ హోదాను కల్పించాలి. మాకు కూడా అన్ని పార్టీలలో ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మాకు రాజ్యాధికారంగా దిశగా మాకు సహకరించాలని అన్ని పార్టీలను వేడుకుంటూ, మరియు ఒకవేళ మా పద్మశాలి కులాన్ని చిన్నచూపు చూసి మాకు రాజకీయంగా సరైన చైతన్యం ఇవ్వకుండా మాకు సహకరించకుంటే వారికి ఆపోజిట్గా మేము ఇండిపెండెంట్గా వేసిన పర్లేదు, మా పద్మశాలి కులం యొక్క సత్తాను చాటాలని చెప్పేసి మా పెద్దలు మాకు సూచించారు. అందుకే తెలంగాణ ప్రాంతంలోని పద్మశాలి యువకులంతా, రాజకీయ నాయకులు, చేనేత కార్మికులు ప్రతి ఒక్కరం ఏకతాటి మీదకి వచ్చి మా రాజ్యాంగ హక్కు కోసం మేము పోరాటం చేస్తున్నాం. మొన్న కోర్టులో జరిగింది. ఇవాళ పద్మశాలి రాజకీయ శంకారావు పేరుతోని మన సరూర్ నగర్ ఎబీ నగర్ స్టేడియం చేస్తున్నాం. దాదాపు 100,000 మందికి పైగా మా పద్మశాలి కులబాంధవులు వచ్చి ఈ సభను విజయవంతం చేస్తాం. అదేవిధంగా రాజకీయంగా మా వాటా వచ్చే వారు మేము పోరాటం చేస్తామని మేము అధికార పార్టీకి హెచ్చరిస్తున్నాం, మరియు విన్నపం చేసుకుంటున్నాం. ఒకవేళ పద్మశాలి కులబాంధవులను కించపరిచే విధంగా సరైన వాటా ఇవ్వకుంటే మాత్రం మేము ఇండిపెండెంట్గా వేసి మీకు తగ్గట్టు మిమ్మల్ని ఓడించే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలుసుకుంటూ తెలియజేస్తూ మీకు పద్మశాలి యొక్క ఐక్యతను, పద్మశాలి యొక్క బలాన్ని రాజకీయంగా మేము చూపించుకుంటామని చెప్పేసి ఈ పద్మశాలి శంకరాన్ని నిర్వహిస్తున్నాం. కావున మన తెలంగాణ ప్రాంతంలోని ప్రతి ఒక్క పద్మశాలి కులబాంధవులు, యువకులు, రాజకీయ నాయకులు, చేనేత కార్మికులు, మరియు ఎంతమంది మన పద్మశాలి బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ పద్మశాలి రాజకీయ శంకరాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి, జై చేనేత. Please subscribe Netha Media Vision.